ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ అమ్మగారి పేరు ఇస్తేరండి. గత వారం పాస్టర్ గారితో ప్రార్థన చేయించమని, ఏంటంటే వీళ్ళ కుమారులు తను విడిచిపెట్టేశారనమాట. ఎలాంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏమన్నారంటే, నీవు చనిపోతే ఆ సమాధి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా డబ్బులు నీవే సంపాదించుకుని పెట్టుకో అని చెప్పి తన్ని కుమారులు విడిచిపెట్టేశారంటండి. తను ఎంతో ఏడుస్తూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ముందు వారం ఏం జరిగిందంటే, ఈ అమ్మగారిది పర్స్ పోయిందంటండి. అంటే కార్డు అండ్ డబ్బులు అవి కూడా పోయినాయంట. పోతే ఎంతో బాధతో అడిగారు, దేవుని యొద్ద ప్రార్థన చేయించుకున్నారు. అలానే బ్యాంక్ వెళ్ళి ఇప్పుడు ఏంటంటే డూప్లికేట్ పాస్బుక్ తీసుకున్నారంటండి. మళ్ళీ అప్లై చేసుకుని దాంట్లో చెక్ చేయించుకుంటే తన కష్టార్జితం, అది పాస్ గారు చెప్పారు కదా, మన కష్టార్జితం ఎవరు దొంగలించలేరన్నట్టు తన కష్టార్జితం కూడా ఎవరు తీసుకోకుండా దేవుడు కృప చూపించాడు. అలానే కానుక కూడా సమర్పించుకుంటా అన్నారు. ముందు వారం చెప్పారనమాట, అమ్మ దొరకాలి, నేను సాక్ష్యం చెప్పుకోవాలని నాతో అన్నారు. దేవుడు అలాగే బిడ్డ జీవితంలో కార్యం చేశాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక.